బయట వెళ్ళాలి సార్. ఓకే సార్. అందరికీ నమస్తే అండి. నిన్న ఎక్స్సిఎం గారి ప్రోగ్రామ్ మార్కాపూర్ సబ్ డివిజన్లో 19th 2021 మూడు రోజులు జరిగింది. ఈ ప్రోగ్రామ్ గురించి మాకు ముందే తెలిసి గిద్దలూరు 19th 20th మార్కాపూర్లో సఫిషియెంట్ ఫోర్స్ డ్రా చేసి అక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. 21st నిన్న వైపాలెంలో ఎక్స్సిఎం గారి ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయబడింది. మేము ఏదైతే వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారనేవి ముందుగానే యాంటిసిపేట్ చేసి గిద్దలూరు మార్కాపూర్ కన్నా ఎక్కువ పోర్షన్ డ్రా చేశాం. మోర్ దాన్ 500 పర్సనల్ పోలీస్ పర్సన్ డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత ముందుగానే ఎవరైతే ఈ వైఎస్ఆర్ క్యాడర్ ఉంటారో వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా అక్కడ మినిస్టర్ హౌస్ దగ్గర రిస్కింగ్ చేసి వాళ్ళు ఎలాంటి అంశాన్ని క్యారీ చేయకుండా వాళ్ళని అక్కడ లైనప్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం టీడీపీ క్యాడర్ ఎర్రగొండపాలెం సైడ్ నుంచి అక్కడ క్యాంప్ ఆఫీస్ సైడ్ వెళ్ళి వాళ్ళతో మళ్ళీ మిక్స్ అవ్వకుండా కట్ ఆఫ్ పాయింట్స్ పెట్టుకొని టీడీపీ క్యాడర్ని కూడా మేము కంట్రోల్ చేయగలిగాం. కానీ ఎప్పుడైతే ఎక్స్సిఎం గారు మినిస్టర్ గారి హౌస్ దగ్గరికి వచ్చారో వచ్చిన వెంటనే బీఆర్ జంక్షన్ నుంచి వచ్చిన వెంటనే కొంతమంది టీడీపీ క్యాడర్ బీఆర్ జంక్షన్ నుంచి ఎర్రగొండపాలెం సైడ్ వస్తున్న వాళ్ళు కూడా అక్కడ మినిస్టర్ హౌస్ దగ్గర ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైం మినిస్టర్ ఎక్స్సిఎం గారు అక్కడికి వచ్చిన వెంటనే ఈ అక్కడ ఉన్న టీడీపీ క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా అగ్రెసివ్ అయ్యి మేమేవైతే హోల్డింగ్ పాయింట్స్ పెట్టుకున్నామో అక్కడ నుంచి వెళ్ళి మినిస్టర్ హౌస్కి మూవ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో కొంతమంది మిస్క్రెంట్స్ ఈ మినిస్టర్ హౌస్ ఆపోజిట్ నుంచి కొంతమంది రాళ్ళు దువ్వారు. రాళ్ళు దువ్వని అంటే కొంతమంది పీపుల్ మినిస్టర్ హౌస్ సైడ్ ఈ ఏదైతే ఉత్తరాంధ్ర దిక్కులో వైపాలెం సైడ్ ఉంది కదా ఆ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ఒక 4-5 రాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ క్యాడర్కి రొగడం మేము ప్రిలిమినరీగా ఏవైతే వీడియోస్ కలెక్ట్ చేశామో అందులో అబ్జర్వ్ చేయడం జరిగింది. అందులో ఒక చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు మాకు అబ్జర్వ్ చేసాం. ఆల్రెడీ ఎవరైతే 4 ఉన్నారో వాళ్ళని ఒక ఇద్దరు కూడా ఐడెంటిఫై చేశాను. ఈ రాళ్ళు రొవ్వడం వల్ల కొంతమందికి ఇంజూరీ అయ్యాయి బోత్ 2 ఇంజూరీ అయ్యాయి. ఈ 2 నుంచి కూడా మేము రిపోర్ట్స్ తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేశాము. అదేవిధంగా ఈ ఎక్స్సిఎం గారు కాన్వాయ్ వైపాలెంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏదైతే మేము యాజ్ పర్ పర్మిషన్ ఇచ్చాము మీటింగ్ ప్లేస్ దగ్గర కాకుండా ఈ పబ్లిక్ గ్యాదరింగ్ పబ్లిక్ అడ్రెసింగ్ అనేది మనకి ఇండియన్ స్టాచ్యూలో జరిగింది. అక్కడ కూడా ఎక్స్సిఎం గారు పబ్లిక్ని అడ్రస్ చేశారు. అప్పుడు కూడా మేము అతనికి కన్వే చేయడం జరిగింది, సార్ మీరు ఏదైతే డిజిగ్నేటెడ్ మీటింగ్ కాకుండా ఇక్కడ మీరు అడ్రస్ చేస్తున్నారు అనేసి. దాని మీద కూడా ఏదైతే మేము పర్మిషన్ ప్రకారం అది కూడా వైలేట్ చేశారు కాబట్టి దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేశాం. టోటల్గా ఈ ఇన్సిడెంట్ మీద 3 రిజిస్టర్ చేశాం. ఈ కేసెస్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. కాబట్టి ఇందులో ఎవరైతే ఈ మిస్క్రెడ్ ప్రిలిమినరీగా మాకున్న వీడియో ఎవిడెన్స్ అన్నీ కూడా మేము అనాలిసిస్ చేస్తున్నాం. పర్సన్స్ కొంతమంది ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ కూడా ఫిక్సప్ చేస్తాం. ఎస్ సార్, పోలీసుల వైఫల్యం ఇందులో ఏమీ లేదు సార్. నేను ఆల్రెడీ ముందుగానే మీకు చెప్పడం జరిగింది. కంపేర్ టు గిద్దలూరు మార్కాపూర్ ఈ ల్యాండ్లార్డ్ సిచ్యువేషన్ యాంటిసిపేట్ చేసి మోర్ దాన్ 500 పోలీస్ పర్సన్ రిక్రూట్ చేశాము. రిక్రూట్ చేసి మేము టైమ్లీ ఇంటర్వెన్షన్ షిఫ్ట్ మా యాక్షన్ వల్ల మేము మేజర్ ల్యాండ్లార్డ్ ఇష్యూని మేము కంట్రోల్ చేయగలిగామండి. పోలీస్ నో ప్రాబ్లం అండి, ఏదైనా చేయాలి. ఇప్పుడైతే ఆల్రెడీ నేను చెప్పినట్టు కేసులు రిజిస్టర్ చేయడం, దే ఆర్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. మేము ఫైనల్ కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఫర్దర్ ఇష్యూస్ తెలియజేస్తాం. మేము అక్కడ వైలేట్ చేశారు డిజిగ్నేటెడ్ ప్లేస్ ఎక్కడైతే మీటింగ్ అడ్రస్ ఇచ్చారో వాళ్ళే ఇచ్చారు మాకు, మీ పర్టికులర్ ప్లేస్లో పెట్టుకుంటామని చెప్పి. అక్కడ కాకుండా డిజిగ్నేటెడ్ ప్లేస్ కాకుండా ఇది అన్ప్లానెడ్గా చేశారనమాట. కాబట్టి అది మేము ఇచ్చిన ఆర్డర్ వైలేట్ చేసినప్పుడు దాని మీద ఒక కేసు చేశాము. అది ఏం వైలేట్ చేశారు, ఎవరిని మేము ఫిక్సప్ చేయాలనేది కూడా మేము చేస్తామండి.